సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత, పాలకవర్గం సభ్యులు, స్థానిక గాంధీ చౌరస్తాలో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మహాత్మా గాంధీ గారి 153వ జయంతి, అదేవిధంగా మన మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారి 118వ జయంతి సందర్భంగా హుస్నాబాద్ లో కాంగ్రెస్ వాదులు మన మహాత్మా గాంధీ శాస్త్రి అభిమానులు చాలామంది గాంధీ ఈ దేశానికి ప్రపంచానికే ఒక అహింస సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టి ప్రపంచానికే ఒక ఆదర్శంగా నిలిచాడు. శాంతి, అహింస, సత్యాగ్రహం, సహ నిరాకరణ, సత్యం, ధర్మం అనేటువంటి సిద్ధాంతాల మీద, ఈ మూల సిద్ధాంతాల మీద మన దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో మహాత్మా గాంధీ సఫలీకృతుడైండు. అదేవిధంగా జై జవాన్ జై కిసాన్ అనేటువంటి ఒక నినాదం మీద సుభాష్ చంద్రబోస్ గారు ఏదైతే నాకు రక్తం ఇవ్వండి నేను మీకు స్వాతంత్రం ఇస్తా అని ఆనాడు 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో ఏదైతే ఇండియన్ ఆర్మీ అది చేసి ప్రపంచాన్ని ఒక అభ్రపరిచాడు, వారి సూత్రంతోనే లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్ జై కిసాన్ చేసి పాకిస్తాన్తో యుద్ధం చేసి తాష్కంట్లో మరి ఏదైతే సంధి అంటే శాంతి ఒప్పందంలో దురదృష్టంగా 11 జనవరి 1966 ఆయన చనిపోవడం జరిగింది. వీరిద్దరూ మరి ఒకటే నెలలో పుట్టినా ఒకటే ఆదృష్టంగా దురదృష్టం ఇద్దరు కూడా కలిపోవడం జరిగింది. విగ్రహాల కాడ ఫోటోల కాడ మనం గొప్పగా వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాము, అదే ముఖ్యం కాదు. వారు చేసిన ఏదైతే పనులు ఉన్నాయో ఈ దేశం కోసం మరి గాంధీ మహాత్ముని చంపిన వ్యక్తులే, చంపిన పార్టీ సిద్ధాంతాలలోనే ఇలా దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నారు. వాళ్ళు పూర్తిగా దేశాన్ని ప్రతి రంగంలో నష్టం చేస్తూ ఉన్నారు. అంటే పేపర్లో చదువుతాను, టీవీలో చదువుతాను, వాట్సాప్లో చదువుతాను, కానీ మరి వాళ్ళు గాంధీ విగ్రహం దగ్గర వచ్చి దండాలు పెడతారు, గాంధీని చంపిన గాడ్సే